హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ప్రపంచంలో ఎన్నో వింతైన జంతువులు పక్షులు క్రిమి కీటకాలు జలచరాలు ఇవన్నీ ఉన్నాయి నిజానికి మనిషి ఏదో అనుకుంటాడు కానీ వీటిని కనీసం ఈ విధంగా ఉంటుంది అని కూడా ఊహించలేడు నిజంగా చూసి ఆశ్చర్యపోతాడు ఇవి ఏలియన్స్ ఏమైనా తయారు చేశారా లేకపోతే మన గ్రహంలోనివైనా అన్నంత డౌట్ వస్తుంది అలా ఉంటాయి ఇవి అందులో కొన్ని మచ్చుకు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్రెస్టింగ్ వీడియో ఇది స్కిప్ చేయకుండా చూడండి స్టోన్ ఫిష్ స్టోన్ ఫిష్ అనగానే మీకు పేరులోనే అర్థమవుతుంది ఇది రాయిలాగా ఉంటుంది అని ఎస్ ఎగ్జాక్ట్లీ రాయిలాగానే ఉంటుంది ఇది కంటిన్యూస్గా గంటలు గంటలు అలా రాయిలో ఉండగలదు ఎందుకంటే పక్కనే వేటాడడానికి అంటే తను వేటాడి తినాల్సిన విష పదార్థం కానీ ఇంకేదైనా వస్తువు కానీ అలా వెళుతుంది అంటే మాత్రం దాన్ని లపక్కన పట్టేస్తుంది దానికి అర్థం కాదు ఏం జరిగిందనేది ఆ లోపు ఈ రాయిలాగా పడుకున్న ఫిష్ కాస్త దాన్ని అమాంతంగా పట్టేస్తుంది కానీ ఇది చాలా పాయిజనస్ ఫిష్ అండి మనిషిని కూడా చంపేసే అంత పాయిజన్ ఇందులో ఉంటుంది ఇది ఇండో పెసిఫిక్లో దొరుకుతుంది సైనైడ్ కన్నా చాలా డేంజర్ ఉంటుంది దీని పాయిజన్ అన్నింటికంటే డిఫరెంట్గా ఉంటుంది స్టోన్ ఫిష్ స్టోన్ లాగా ఉంటుంది షూబిల్ స్టాక్స్ ఇది సూడాన్లో దొరికే పక్షి జస్ట్ ఎనిమిది కేజీల బరువు ఉంటుంది ఐదు నుంచి ఆరు ఫీట్ల పొడవు ఉంటుంది చేపల్ని బాగా పడుతుంది ఇది లాగా ఉంటుంది దీని మూతి ముక్కు అందుకే దీనికి షూబిల్ స్టాక్స్ అని పేరు పెట్టారు నిజానికి పాపం ఇది చేపల్ని ఎంత అద్భుతంగా పట్టినప్పటికీ నీళ్లకు దగ్గరగా ఉంటున్నప్పటికీ ఇది అంతరించిపోయే జాతిలో ఉంది పూర్తిగా అంతరించిపోయే క్రమంలో ఉంది ఈ షూబిల్ స్టాక్స్ ప్లాటిపస్ ఇది ఒక సముద్ర జీవి దీని మూతి బాతు మూతిలాగా వెడల్పుగా ఉంటుంది చాలా పెద్ద మూతి ఇది అయితే ప్రపంచంలో ఉన్న మ్యామల్స్ అన్నింట్లో ఇది ఒక ప్రత్యేకమైన మ్యామల్ ఇది గుడ్లు పెడుతుంది దీనికి సంబంధించిన బేబీ ప్లాటిపస్ ఎంత క్యూట్గా ఉంటుందంటే మన ఇంట్లో కీ కీచైన్కి పెట్టుకునే టెడ్డిబీర లేకపోతే గూట్లో పెట్టుకునే టెడ్డి బీర్ లాగానే చాలా క్యూట్గా ఉంటుంది మాంక్ ఫిష్ ఇది చాలా భయంకరమైన ఫిష్ సీ డెవిల్ అంటారు దీన్ని నార్త్ అట్లాంటిక్ ఓషన్లో ఇది కనపడుతుంది చాలా విషపూరితమైనది మనుషులు వేటాడతారు చాలా పాయిజన్ ఉంటుంది దీని శరీరంలో తెలియక మాత్రం దీన్ని ఏదో దొరికింది కదా అని ఉడకబెట్టుకొని కాల్చుకొని తింటే మాత్రం అంతే సంగతులు ఇది బేసికల్లీ ఫిష్షే మాంసాహారి ఫిష్ మాంసాన్ని తింటుంది ఇతర ఫిషుల్ని తింటుంది ఇక దీన్ని తింటే మాత్రం ఆ విష పదార్థం లోపలికి పెడితే అంతే సంగతులు దీని లైఫ్ స్పాన్ పదిహేను సంవత్సరాలు నీళ్లలో చక్కగా బతికేస్తుంది హార్పీ ఈగల్ ఇది ఒక పవర్ఫుల్ ఈగల్ చాలా స్ట్రాంగ్ ఈగల్ అన్నింటినీ వేటాడుతుంది ఇది చిన్న జంతువు నుంచి పెద్ద జంతువు వరకు తల చాలా పెద్దగా ఉంటుంది రెక్కలు వెడల్పుగా ఉంటాయి ముక్కు పవర్ఫుల్గా ఉంటుంది చాలా ఇంటెలిజెంట్ కూడా రెండు వందల డెబ్భై గ్రాముల బరువు నుంచి కేజీ బరువు వరకు ఉంటుంది చాలా తెలివి కలది మనిషి మాట్లాడే మాటని లేదా చేసే సైగని చక్కగా అర్థం చేసుకోగలదు ఈ హార్పీ ఈగల్ చూసారుగా ఇలాంటివన్నీ భూమి మీద ఇంకా చాలా ఉన్నాయి కొన్ని లక్షల జీవరాశులు ఉన్నాయి అందులో ఇవి కేవలం మచ్చదుతులకు మాత్రమే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి